మీ అందరి ముందు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేక దెబ్బలు తిని అనేక కేసులు వందలాది కేసులు ఎదుర్కొని జైళ్ల పాలై తెలంగాణ ఉద్యమ సాధనలో పనిచేసినటువంటి యువ నాయకులు గాదర కిషోర్ గారు, తిరుమలగిరిలో జరుగుతున్న ఈ సభకు ప్రభంజనంలాగా తరలివచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికి నమస్కారం. తర్వాత తమ్ముడు చివరిలో స్లోగన్ చెప్దాం ప్లీజ్. స్లోగన్ చెప్పే వాళ్ళు ఎవరైనా చివరిలో మరి పోవాలి, ఎందుకంటే టైం లేదు, హెలికాప్టర్ మళ్ళీ జనగామ నుంచి మళ్ళీ కూడా పోవాలి. మీరు 10 నిమిషాలు కోఆపరేట్ చేస్తే అయిపోతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు చాలా పార్టీలు వచ్చి చాలా విషయాలు చెప్తారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, తుంగతుర్తి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన ప్రాంతం, పోరాటాలు చేసిన గడ్డ, చాలా పెద్ద పెద్ద పోరాటాలకు నిలయమైనటువంటి గడ్డ ఈ తుంగతుర్తి. ఇక్కడ ప్రజలలో చైతన్యం ఎక్కువ అనే విశ్వాసం నాకుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలలో వివేచనతోని ఆలోచనతోని చర్చ జరిపి మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికలలో అభ్యర్థులు గెలవడం పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది గెలవాలి. అది గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడి ఉన్నట్టు. కొత్త వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, కొత్త కథ ఏం లేదు, కన్ఫ్యూజన్ కూడా లేదు. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఎవరు కూడా ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు గంధర్వులు లేరు. ఒకవైపేమో టీఆర్ఎస్ ఉంది, రాష్ట్రాన్ని సాధించి 4 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి పార్టీ. ఇంకోవైపేమో 58 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ కూటమి కట్టి వస్తూ ఉంది. వీళ్ళంతా మీకు తెలిసిన వాళ్ళే, అందరు కూడా ఇక్కడ ఎవరు ఆకాశంకి వచ్చిన వాళ్ళు కాదు. ఉద్యమంలో మేమేం చేసినామో, కాంగ్రెస్ ఏం చేసిందో మీకు తెలుసు. ఉద్యమంలో టీఆర్ఎస్ ఏం చేసిందో, తెలుగుదేశం ఏం ద్రోహం చేసిందో కూడా మీకు తెలుసు. ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో, టీఆర్ఎస్ ఏం చేసిందో కూడా మీకు తెలుసు. కొత్త ఏం లేదు. అందుకే నేను మిమ్మల్ని ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా. ఒకటే మాట, ప్రజల యొక్క సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో, మీ గ్రామాలలో, ఈ తిరుమలగిరి పట్టణంలో కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇవాళ కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి. అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. ఒక పంటకు 2 సార్లు 3 సార్లు మోటార్ కాలే కరెంటు అప్పుడు, ఈరోజు మోటార్ కాలది, ట్రాన్స్ఫారం కాలది, 24 గంటలు మంచి క్వాలిటీ కరెంటు వస్తుంది. వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తూ ఉన్నా. సమైక్య పాలకులు, తెలంగాణ అయితే మీకు చీకటి అవుతుంది, మీకు కరెంటు రాదని చెప్పినారు. కానీ ఈ మధ్యనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేను చెప్తున్న మాట కాదు, నా స్టోరీ కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది భారతదేశంలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, అంటే విద్యుచ్ఛక్తి తలసరి వినియోగం అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది. మనకందరు కూడా గర్వకారణం. అక్కడ కూర్చొని ఉన్నారు ఈ జిల్లా మంత్రి గారు జగదీశ్వరరెడ్డి గారు, వారే విద్యుచ్ఛక్తి మంత్రిగా ఉన్నారు. ఈ విద్యుచ్ఛక్తి 4 ఏళ్ళ కింద నరకయాతన అనుభవించిన రాష్ట్రం, ఇవాళ దేశంలో నంబర్1 ఉంది అంటే నాకెంత గౌరవమో కరెంటు మంత్రి జగదీశ్వరరెడ్డి గారికి కూడా అంతే గౌరవం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆయన చాలా కష్టపడ్డాడు, రాత్రి బవళ్ళు తిరిగి జనరేటింగ్ స్టేషన్స్ కానీ, సప్లై ట్రాన్స్ఫార్మర్స్ కానీ, చిన్న సబ్స్టేషన్ నుంచి 440 కేవీ సబ్స్టేషన్ వరకు కూడా రాత్రి బవళ్ళు తిరిగి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చింది, చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అప్పుడు పెన్షన్ ఎంత ఉండే ఇప్పుడు పెన్షన్ ఎంత ఉన్నది,
అప్పుడు ఏ పద్ధతిలో వచ్చింది, ఇప్పుడు ఏ పద్ధతిలో వస్తూ ఉంది. ఎవరు పట్టించుకొని వాళ్ళ గురించి, ఒంటరి మహిళలు కావచ్చు, బోధకాల బాధితులు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ వాళ్లకు అప్పుడు కేవలం మొక్కుబడి పెన్షన్ వచ్చేది. ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. వికలాంగులకు 1500 ఇచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెస్తూ ఉన్నాం. మైనార్టీల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బీసీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి. మన తుంగతుర్తు నియోజకవర్గానికి కూడా వచ్చినాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా రైతు బంధు స్కీమ్ మన జీవితంలో కూడా అనుకోలే, ఎన్నడూ కూడా కళలో కూడా ఊహించలే. రైతుల మీద భూమి శిస్తు వసూలు చేసినారు, దంచి బిల్లులు వసూలు చేసినారు, వాళ్ళ దగ్గర తీసుకున్నారు తప్ప రైతాంగానికి ఎప్పుడు ఇయ్యలే. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి తీర్మానం కంప్లీట్గా రద్దు చేసింది. గతంలో 1 లక్ష రూపాయలు రుణాన్ని మాఫీ చేసింది, మళ్ళీ ఇప్పుడు 1 లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా ఎకరానికి 4000, పంటకు 4000 చొప్పున రైతు బంధు పథకాన్ని తెచ్చి ప్రవేశపెట్టింది. రైతు బంధు కంటే కూడా గొప్ప పథకం రైతు బీమా పథకం అని మనవి చేస్తూ ఉన్నాం. రైతు బీమా పథకం ఒక ఎకరం భూమిన రైతైనా సరే, అరవై ఎకరం భూమిన రైతైనా సరే, ఆ రైతు సహజంగా మరణించినా కూడా ఆ కుటుంబానికి ఎటువంటి పైరవి చేసే అవసరం లేకుండా, పైసా లంచం కూడా ఎవరికి ఇచ్చే అవసరం లేకుండా రైతు బీమా పథకం వర్తింపజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 3400 పైచీలకు రైతాంగానికి ఆ సదుపాయం వచ్చింది. మీ ప్రాంతంలో కూడా కొందరికి వచ్చుండవచ్చు, మీకు తెలుసు. దీన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగానే 10 ఉత్తమ కార్యక్రమాలు గుర్తిస్తే అందులో మన రైతు బంధును కూడా గుర్తించి ప్రశంసించింది అనే మనవి చేస్తూ ఉన్నా. దీన్నన్నిటి మించి రైతాంగం కోసం ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వితే 2 ప్రభుత్వాల హయాంలో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ చెట్లు మొల్చినాయి, మీరందరూ కూడా చూసినారు. ఆగమాగం అయిపోయి నీళ్లు రాలే, కాంట్రాక్టర్లు బిల్లులు జేబులేసుకొని పోయినారు కానీ రైతులకు నీళ్లు రాలే. కానీ యాదర్ కిషోర్ నాయకత్వంలో, మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో మొన్న కూడా నీళ్లు తెచ్చినాం, ఎన్ని చెరువులు నింపినామో మీకు తెలుసు. మీకు ఒక్కటే మాట నేను హామీ ఇస్తా ఉన్నా, యాదర్ కిషోర్ని మళ్ళీ పెద్ద మెజార్టీతో గెలిపించండి. సభకు ఎంత పెద్ద సంఖ్యలో అయితే వచ్చినారో అంతే మెజార్టీ ఇచ్చి గెలిపించండి. గ్యారంటీగా వచ్చే సంవత్సరం జూన్ తర్వాత నుంచి కాళేశ్వరం నీళ్లు స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి స్టార్ట్ అయినాయి అంటే మీ నేను చూసుకుంటూ వచ్చిన జగదీశ్వర రెడ్డి నేను మాట్లాడుకుంటూ వచ్చినాం, ఈ కాలువలలో సంవత్సరానికి 10 నెలలు నీళ్లు ఉంటాయి, 2 పంటలు పండించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కడుపు నిండా నీళ్లు కావాలి మనకు. కానీ ఇంకో పక్క ఏం జరుగుతూ ఉంది, ఆ నీళ్లు రానియా, మీకు నీళ్ళు అవసరం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనీయా అనే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ భుజాల మీద పెట్టుకొని మోసుకొస్తూ ఉంది. ఒకటే మాట చెప్పాలి తుంగదుర్తి నాకు, వలస ఆధిపత్యం నుంచి యుద్ధాలు చేసి బయటపడ్డం, 58 ఏళ్ళు కొట్టాడి బయటపడ్డం, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం మన తెలంగాణకు అవసరమా? చంద్రబాబు పెత్తనం కావన్నా మనకు? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. జర కెమెరాలు కూడా గడ్డియాన్న, కెమెరాలు గడ్డింపు దయచేసి. నన్నేం తీస్తావా బాబు, పోద్దా కడది కావన్నా? చంద్రబాబు పెత్తనం మన తెలంగాణ మీద ఇక కానీ మజా అని తీస్తాడేందా? నువ్వు కూడా చంద్రబాబు నాయుడు మనిషి అయింది.